జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజాధికారంలో వాటా, బీసీ కుల గణన, విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్పై ఈ సందర్భంగా చర్చించారు. రాజాధికారం కోసం బీసీలు ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, బీసీ, దళిత ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యాధికారంలో వాటా, బీసీ కుల గణన, విద్య, ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పారతుల స్వప్న, బొడ్డుపల్లి శ్రీనివాస్, గాండ్ల మల్లేశం, కె నరేంద్రచారి, మామిడిపల్లి బాపయ్య, కామని రాజేశం, తాడూరి శ్రీమాన్ మాట్లాడుతూ దేశ జనాభాలో 50% ఉన్న బీసీలు రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘటితమై రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఓసీలు ఉద్యమించారని, 9.9% ఉన్న ఓసీలకు 10% ఈబీసీ రిజర్వేషన్ కల్పిస్తే ఎవరూ వ్యతిరేకించలేదని, అందుకు మనలో ఐక్యత లేకపోవడమే కారణమని పేర్కొన్నారు. బీసీ నాయకత్వం ఆర్థిక రాజకీయ చైతన్యంతో, నిబద్ధతతో వ్యవహరిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు మన ఓటు మనకే వేసుకుని మంత్రులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో బీసీ వదంతో ఎల్ రమణ, పున్నం ప్రభాకర్, గంగుల కమలాకర్లు రావుల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టారని, పెద్దపల్లిలో బీసీలను అణచివేస్తున్న రెడ్డి రావులకు గుణపాఠం చెప్పి బీసీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో ఎన్కౌంటర్లు ఆగమంటే ఆగిపోయాయని, రాజ్యాధికారానికి ఉన్న బలం అలాంటిదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాస్తుందన్నారు. 2014 నుండి బీసీలకు ఇలాంటి లోన్లు ఇవ్వడం లేదన్నారు. బీసీ భావజాల వ్యాప్తి కోసం బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందన్నారు. బీసీలంతా ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లా మత్స్య కార్మిక సహకార సంఘం పెద్దపల్లి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక నర్సయ్య బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్ నారాయణలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరుడిపేట సర్పంచ్ శ్రీనివాస్, కుర్మ మధుకర్, మంతని రఘు, సిరవేణి స్వప్న, నక్క సంతోష్, భూతగడ్డ సంపత్, తూమల సుభాష్, తబ్రేజ్, సురేందర్, ఆవుల ముత్తయ్య, రాజ్కుమార్, పర్శరాములగౌడ్, రవి, కడార్ల శ్రీనివాస్, కిరణ్ కుమార్, దుడుపల్లి జగదీష్, కల్లెపల్లి అశోక్, పుట్ట మధుకర్, పూరెళ్ల స్వప్న, స్వామి వివేక్ పటేల్, సొన్నాయి టెంకం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి దేశ రాష్ట్ర జనాభాలో 4 కోట్ల మంది ఉంటే మనం మరి
Kita bisa mengatakan
Say it out.